తిరిగి వార్తలకు స్వాగతం. గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని అర్ధవరం జిల్లా పరిషత్ పాఠశాలలో జాతీయ అంధత్వ నిర్వహణ కార్యక్రమం సందర్భంగా ఆప్తాల్మిక అధికారి ఐ శ్రీనివాస్ బాలబాలికలకు కంటి పరీక్ష నిర్వహించారు. 2 రోజుల పాటు 197 మందిని పరీక్ష చేయగా 18 మంది బాలబాలికలకు కంటి సమస్యలు ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుండి కళ్ళజోలు ఉచితంగా ఇస్తారని తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి విద్యార్థుల్లో ఆకుపచ్చిన ఆకుకూరలు పోషక విలువ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల కంటి సమస్యలు రావని, ఆకుకూరలు పోషక విలువ కలిగిన ఆహారం తీసుకోమని తెలిపారు. హెచ్ఎంసిహెచ్ ప్రసన్న ఆంజనేయులు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుని కళ్ళజోళ్లు పడిన వారు తప్పనిసరిగా కళ్ళజోళ్లు పెట్టుకుని కంటి సమస్యల నుండి కాపాడుకోవచ్చునని తెలిపారు. ప్రతి గురువారం ఐరన్ బిల్లను తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యేహెచ్పి ఎస్ దివ్యభారతి, ఏఎన్ఎం లక్ష్మీకాంతం, హెల్త్ అసిస్టెంట్ బి రవికుమార్, ఎంఎస్ యోహాన్ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరి నాట్లు వేసుకున్న రైతాంగం పూర్తిగా నష్టపోయారని, ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందజేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా నాయకులు కోన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిడమరులో ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు నారపల్లి రామారావు మాట్లాడుతూ, రైతులందరూ ఐక్యంగా ఉండి రైతాంగ సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని అన్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా పాపోలు రాంబాబు, గౌరవ అధ్యక్షులుగా అందే పుల్లారావు, కార్యదర్శి కళావేటి సోంబాబు, కానూరు రాజు, ఇప్పిలి షోలేము, సింగంపల్లి ముత్యాలు, కొండెట్టి నాగబాబు హిందువుల పేరంటాలను ఎన్నుకున్నారు. అర్ధవరం గ్రామ మాజీ సర్పంచ్ చిన్న మయ్యన్న అనారోగ్యంతో విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. అయ్యన్నకు 2 కుమారులు, 2 కుమార్తెలు. పెద్ద కుమారుడు కౌలు రైతు, చిన్న కుమారుడు చిన్నం చిన్నాగేశ్వరరావు సిపిఎం మండల కమిటీ సభ్యుడిగా, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా చేస్తున్నారు. కుమార్తెల్లో ఒకరు హైదరాబాద్ లో స్థిరపడగా మరొకరు మీనవల్లూరులో ఉన్నారు. చిన్న అయ్యన్న 1996-2001 మధ్యలో గ్రామ సర్పంచ్గా చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడ్డారని, ఆయన పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు కుమారులు గ్రామాభివృద్ధికి విశేష సేవలు అందించారని అన్నారు. గురువారం అయ్యన్న భౌతిక దేహకాయానికి సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం, కేవీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంతిబాబు, సిపిఎం మండల కార్యదర్శి పెచ్చెట్టి నరసింహమూర్తి పూలమాలలు వేశారు. సిఐటి జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, కేవీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల విజయ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి మాదాసి గోపి, తెలుగు యువత ఉంగుటూరు నియోజకవర్గ నాయకులు అద్దెపల్లి వాసు, టీడీపీ నాయకులు అద్దంకి సంసోను గన్నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పెంటారావు, రామలింగరాజు, అయ్యన్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో సుమారు 10 లక్షలతో తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లే గ్రౌండ్ ను వాకింగ్ ట్రాక్ ను అభివృద్ధి చేయనున్నట్లు తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బోలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం ఆయన జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, 6 లక్షల ప్రభుత్వ నిధులతో మరో 4 లక్షల దాతల సహకారంతో గ్రౌండ్ అభివృద్ధి పనులను చేయనున్నట్లు తెలిపారు. తాను ఇదే స్కూల్లో విద్యను అభ్యసించారని, 100,000 మంది విద్యార్థులు ఇదే స్కూల్లో చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. తన వంతుగా 50,000 విరాళాన్ని అంద ప్రకటించారు. మన ఊరు మన స్కూల్ పేరుతో దాతల ముందుకు వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమ భాగస్వాములు కావాలని కోరారు. బహుశా ఇది పుట్టుంటది, నేను కూడా ఇక్కడ చదువుకున్నాను. 100 సంవత్సరాలు దాటిన స్కూలు, మరి దీని అభివృద్ధికి నోచుకోలేని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. ఇంకా కమర్షియల్ కాంప్లెక్స్ లు, దీని మీద ఎలా డబ్బు సంపాదించిన ఆలోచన ప్రభుత్వాలు చాలా తప్పుగా ఆలోచిస్తూ ఉన్నాయి. ఇవాళ ఒకసారి సైట్ మనం పోగొట్టుకుంటే మళ్ళీ మనం తీసుకురాలేనటువంటి సైట్ ఇది. దీన్ని ఇలాగే భద్రంగా ఉంచుకునే విధంగా ఈ గ్రౌండ్ అంతా కూడా మరి నీటితో నిండిపోయి ఇటువంటి వాకింగ్ ట్రాక్లు అన్నీ ఉన్నాయి. మరి ఆ వాకింగ్ ట్రాక్ కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 4-5 వార్డులకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఉండేది. అదే రకంగా ఇక్కడ గ్రౌండ్, ఎన్సీసీ గ్రౌండ్ ఉంది. ఫిజికల్గా అందరూ ఆడుకుంటాక అన్నీ ఉన్నాయి ఇక్కడ, కానీ దీన్ని మెయింటైన్ చేయట్లేదు. కాబట్టి ఇవాళ ఎండీఓ గారికి, ఎంపీకి, ఎంపీపీకి, అదేవిధంగా జడ్పీటీసీ గారందరికీ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో మరి ఇక్కడ 6 లక్షల రూపాయల్ని ఇక్కడ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. దీని జతకి ప్రజల సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా మన స్కూలు మన తాడేపల్లిగూడెం అనే విధంగా మీరు ఎవరికి, మాకు ఎవరికి ఏం చేయట్లేదు, రాజకీయ నాయకులకి, మన ఊరికి మనం చేసుకుందాం. మీరందరూ కూడా పాత్రధారులు అవ్వండి. ఇవాళ ప్రభుత్వం నుంచి అన్నీ రావు. మనం కొన్ని వదులుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు మనకు ఉండవు. కాబట్టి మన దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని వాకింగ్ ట్రాక్ చేయడానికి, ఇక్కడ ప్లే గ్రౌండ్ ని నిర్మాణం చేయడానికి మరి మనం చేసుకునే విధంగా మీరందరూ సహకరించాలని చెప్పి, ఎవరైతే మనం 4-5 వార్డులు ఇక్కడ వాకింగ్ చేయాలనుకున్నాం, ఎక్సర్సైజ్ చేయాలనుకున్నాం, గ్రౌండ్ ను బాగు చేయాలనుకున్నాం, కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం కొంత డబ్బు ఇచ్చినప్పుడు కొంత డబ్బును మనం కూడా ఇచ్చి, మరి ఎన్వి గారి సారథ్యంలో
ఈ హై స్కూల్ ని మళ్ళీ నందిబొమ్మ గుడిలో చేస్తాడని, దానికి మొట్టమొదటిగా 50,000 రూపాయలు నేనే ఆయనకు అందజేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మా స్కూలు మా తాడేపల్లిగూడెం ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. వీరవాసర మండలం రాయకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినులకు రాయకుదురు వ్యవసాయ పరిపత్తి సంఘం వారు ఆర్థిక సాయంతో స్టడీ మెటీరియల్ అందించారు. కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయులు అధ్యక్షత వహించి మాట్లాడుతూ, రాయకుదురులో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన హై స్కూల్ ప్లస్ కు ఉపాధ్యాయులు దాతల సహకారంతో అనేక సదుపాయాలతో పాటు విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్స్, బ్యాగ్స్, నోటు పుస్తకాలు, స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించామని తెలిపారు. దాతలు అందించిన సదుపాయాలను ఉపయోగించుకుని బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమ వ్యవసాయ పరిపత్తి సంఘానికి చెందిన నాగేశ్వరరావు మాట్లాడుతూ, అందరూ బాగా చదివి తల్లిదండ్రులకు రాయకుదురు గ్రామానికి మంచి పేరు తేవాలని అన్నారు. నగవత్తుల నాగేశ్వరరావు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కాయల వీరస్వామి, అంగర వేణు, వి పూర్ణచంద్రరావు, పి గురుమూర్తి, వి నాగకుమార్, సాగా వరప్రసాద్, కె బాలకృష్ణ, సిహెచ్ కిరణ్ కుమార్, మెంటి అరుణ, కెవిడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గ్రామ సభలు విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ ప్రజా ప్రతినిధులను, ప్రజలను, ఉద్యోగులను భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రామ సభల నిర్వహణపై సమన్వయ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామ సభలు నిర్వహించాలని, అందుకోసం గ్రామాల వారీగా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో సభ నిర్వహణ ఉండాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణగ్రామ పంచాయతీల విభాగంలో గ్రామ సభల నిర్వహణ ఉండాలని స్పష్టం చేశారు. ఇసుక రవాణా చేసే వాహనాలు రవాణా శాఖ వద్ద పేరు నమోదు చేయాల్సి ఉందని, వినియోగదారుని ఫోన్ నెంబర్, చిరునామా తప్పనిసరిగా ట్రాక్ షీట్ లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో ఎస్పీ డి నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్ననాయుడుతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ, ఉచిత ఇసుక పాలసీ విధానంలో వినియోగదారులకు అందుబాటులో ఇసుక అందజేసేందుకు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలెక్టర్ ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో దిశానిర్దేశం చేయడం జరిగిందని తెలిపారు. ఈనాటి బంగారు మాట. ఉన్నతమైన మనస్సు కలవాడు ఒకరిని అవమానించడు, తాను అవమానాన్ని సహించడు. రసెల్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.